రతికా ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది బయట పల్లె ప్రశాంత్ కి యావర్ కి ఓటింగ్ ఎక్కువ యావర్ కి మన శివాజీ గారికి ఓటింగ్ బాగుంది. అరే నేనేమో వీళ్ళతోనే గొడవ పెట్టుకుని బయటికి పోయినా, మనదేమో సీరియల్ బ్యాచ్ తో ఫ్రెండ్షిప్. పల్లె ప్రశాంత్ ని అమర్దీప్ నా కొడక అంటాడు. నా కొడక అని ఎట్లా అంటాడు అన్న, రేపొద్దున ఇవన్నీ నాగార్జున గారు వీళ్ళ మీద ఫైర్ కాకపోతే నాగార్జున గారు మన ఎందుకు బిగ్ బాస్ అనేది టీవీ సీరియల్ లో సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. కాంట్రాక్ట్ నడుపుదామండి. టేస్టీ తేజ శోభాది శుద్ధ బోరు. వీళ్ళిద్దరు నడుతుంటే బోర్ కొడుతుంది. వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఏంద్రా బాబు ఈ సోది అనిపిస్తుంది. అదేంటి సీరియల్ ఏంది మన సీరియల్ ఆర్టిస్ట్ ని తీయలేవన్నా, శోభాని తీయలేరు. అంటే మాక్సిమం శోభాని తీయొద్దనే చూస్తారు. అంతకు మించి ఇక బాగా ఓట్లు తగ్గుతున్నాయి. ఇక ఈమని వెళ్ళిపోవాలని గల్లా పట్టుకుంటారని జనాల ఫైర్ అవుతారని టైంలో తప్ప సీరియల్ తీయరు. అమర్దీప్ ని తీయరు. ఎట్లుందన్న బిగ్ బాస్? బిగ్ బాస్ బాగా రసవత్తరంగా సాగుతుంది. ఉల్టా పుల్టా బాగుందన్న. ఎందుకంటే రతికా రీఎంట్రీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎట్లా అంటే అసలు షాక్ అయిపోయాను అన్న. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఒక్కొక్క ట్విస్ట్ అన్న, ఒక్కొక్క ట్విస్ట్ అంటే ఒక్కొక్క ట్విస్ట్. అసలు రతికా ఎందుకు వచ్చింది, ఇప్పటికీ రతికా ఎందుకు వచ్చింది అని ఒక బ్లాంక్ ఫేస్ లో ఉన్నా నేను. ఇంకొకటి శివాజీ గారు ఆట గాని, పల్లె ప్రశాంత్ ఆట గాని, అన్ని ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఉందన్న. చాలా బాగా అనిపిస్తుంది. సరే రతిక్ వచ్చింది మళ్ళీ పుల్లేర స్టార్ట్ చేసింది కదా, నీ గడ్డం బాగాలేదు ట్రిమ్మింగ్ చేస్తా అర్థం కాలే. మొత్తం తెలుసుకొని వచ్చి ఓకే వీళ్ళు ముగ్గురికే టార్గెట్ ఉండాలని వచ్చింది. కానీ రాగానే ఏంటంటే పల్లె ప్రశాంత్ మాట్లాడలే. పాత పగలు అట్టనే ఉన్నాయి. మాట్లాడలే, ట్రై చేస్తాడు. ఎవరితో కూడా చెప్తుంది, నేను మాట్లాడితేనే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడలే, నన్ను అక్క అని పిలుతానని ఎవరికి చెప్పుకుంటూ కూర్చుంది. ఎవరు ఏం చెప్తాడు, ఎవరు ఆమె చెప్పిందన్న ఊ కూడా తాగున్నాడు. శివాజీ గారిని రాగానే ఫ్లాట్ చేసింది, కాళ్ళు మొక్కిందని ఫ్లాట్ చేసింది. నేను ఇంకొక మాట అన్న, ఇప్పుడు బిగ్ బాస్ లెక్కి ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళినారంటే వాళ్ళు బయట విషయాలలో వాళ్ళు తెలుసుకోపోయి లోపల చెప్పుకుంటారు. అట్లా ఎందుకు చేయాలన్న? బిగ్ బాస్ తప్పు కాదన్న? ఇదైతే తప్పు అంటే ఇప్పుడు వాలెట్ కార్డ్ అంటే ఇప్పుడు బయటకు వస్తుంది. రతిక బయటకు వచ్చింది మొత్తం తీసుకుని ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుంది, ఆడతలేదా? అవునా, సేఫ్ గేమ్ ఆడుతుంది. కానీ ఎంతవరకు ఆడాలి అంతవరకు. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కవర్ అయిపోయింది. తర్వాత గొడవలు అంతే అయితే అన్ని. ఇక మన అట్లా అంటే బోలే గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ మొత్తం చూసి వచ్చారు, అర్జున్ గారు వచ్చారు, అందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళు అందరు చూసి వచ్చారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే నలుగురికి తెలుసు ఆల్రెడీ వచ్చిన వాళ్ళే కాదు. ఏంటంటే ఇప్పుడు పల్లె ఇప్పుడు లవ్ ట్రాక్ అనేది లేదన్న. లవ్ ట్రాక్ అనేది మొత్తం గొడవలు అవుతుంది బిగ్ బాస్ లో. దీంట్లో లవ్ ట్రాక్ నడపాలి. సో లవ్ పల్లె ప్రశాంత్ అట్లా ఒక ఫేమ్ ఉన్న పర్సన్ మళ్ళీ రతిక వీళ్ళిద్దరు ఒక లవ్ ట్రాక్ మళ్ళీ అయితే ఎందుకంటే బిగ్ బాస్ 7 లేవడానికి ఒక మెయిన్ రీజన్ పల్లె ప్రశాంత్ రతిక లవ్ అన్న. అది నా మీద ట్రోల్స్ రావడం, వ్యూస్ రావడం, అంటే మీమ్స్ పడడం, ఇవన్నీ పడడం వల్ల లేచింది. మళ్ళీ ఒకటేసారి తగ్గిపోయింది రతిక పోవడం. సో అందుకనే ఒక కాన్సెప్ట్ మీద మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి అట్లా చేద్దాం ఉన్నా కూడా లాస్ట్ లో ఓట్లు పడ్డాయి మనకి రతికాకి. మన వీళ్ళిద్దరికి మంచి ఎక్కువ ఓట్లు పడ్డాయి, దామిని గాను ఇంకొక పర్సన్ కి. వీళ్ళిద్దరికి ఎక్కువ పడలేదు, రతికా తక్కువ పడ్డాయి. ఏమంటే ఉల్టా పుల్టా అని చెప్పేసి కింద రతికాన్ని తీసుకొచ్చి లోపలేశారు. ఎక్కువ ఓట్లు పడితే ఈమెనే తీసుకుంటుండే కదా. ఎక్కువ ఓట్లు పడితే ఈమెనే తీసుకునేటువంటి లాస్ట్ లో పడ్డా కూడా రతికాన్ని తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఇంకో శోభాన్ తీయరు. ఇంకోటి మన సందీప్ గారు రెడీగా ఉన్నారు కింద భూమికి ఆనుకొని. నువ్వు సందీప్ వాళ్ళ ఫ్రెండ్ అన్నా, నువ్వు సందీప్ ఏమన్నా, నువ్వు సేమ్ చెప్పినా కూడా జనాలు అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకోటి బ్రో శివాజీ గారిని ఓటింగ్ వేసాడు. నామినేషన్ టైమ్ లో కూడా 7 సార్లు తప్పించుకున్నాడు మన సందీప్ గారు. సో ఈసారి నామినేషన్ లో కూడా తప్పించుకునే టైం వచ్చేసరికి ఒకరు నామినేట్ చేశారు, ఒక ఓటు వేశారు, ఇంకొకరు నామినేట్ చేయాలి. ఎవరు నామినేట్ చేస్తారు, సందీప్ ని ఎవరు గుంజుకొస్తారు బయటికి అని చూసే టైంలో కథం మన టేస్టీ తేజ వచ్చాడు. టేస్టీ తేజ వచ్చి, అన్నా నీ ఫ్యాన్స్ బయట ఉన్నారన్న, నీ ఫ్యాన్స్ నీకు ఓటేద్దాం అని చూస్తాను, కానీ నువ్వు నామినేషన్స్ లోనే లేవన్నా, నువ్వు ఒకసారి బయటకు వస్తే నీకు నీ దమ్ము తెలిసింది అన్న అని చెప్పేసి నామినేట్ చేసిండు. ఏమంటే సందీప్ గారు ఏం చేసిండు, హగ్ ఇచ్చిండు, గ్రేటరా నువ్వు మంచి చెప్పినవరా అని. కానీ ఆయనకు అర్థం కాలేదు టేస్టీ తేజ ఎసరు పెట్టిండని. ఆయన వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. అన్నా ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, ఆట సందీప్ షవర్ గేమ్ తర్వాత శివాజీ గారిని బిచ్చల్ దేవ్ అని. అన్నా శివాజీ గారిని బిచ్చల్ దేవ్ అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక పర్సనల్ అటాక్. రేపు పొద్దున మన నాగార్జున గారు వచ్చినా కూడా ఆ వీడియో చూపించి మరి ఇట్లా అనడం తప్పు అని అనాలా. ఇంకోటి నాగార్జున గారు ఇంకొక 2-3 వీడియోలు కూడా ఉన్నాయి. ఆ శోభా శెట్టి పచ్చి పచ్చి మాటలు మాట్లాడింది మెంటల్ లో తీసుకోవడం. అంటే శోభా అదే మన బోలే గారిని అంటే
ఒక పర్సనల్ గా నీ బట్టలు చూస్తేనే తెలుస్తుంది. బట్టలు చూసి తెలవడం ఏంది, అది అది ఎంత తప్పు మాట, అది అనాలి, అది చెప్పాలి. అది చెప్పకపోతే సీరియల్ కి నాగార్జున సపోర్ట్ చేస్తాను. ప్రియాంక గారు నువ్వు కడుపు నీ కడుపుకి ఏం తింటున్నావయ్యా అని కూడా శోభ అన్నది, శోభ బోలేన్ అన్నది. అసలు ఆ మాట ఒకవేళ మళ్ళీ మన ఎందుకంటే నాకు కూడా అదే పల్లవి ప్రశాంత్ గనక పల్లవి ప్రశాంత్ అమర్దీప్ నన్నుంటే నా కొడక అని ఈ ప్రియాంక గాని శోభ గాని అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్జున్ గాని, అర్జున్ ఏమో తక్కువ కాదు, అర్జున్ ఏమో మైండ్ గేమ్ ఆడతాడు, మొత్తం చూసి వచ్చి మైండ్ గేమ్ ఆడతాడు కానీ వీళ్ళ సైడే ఉన్నాడు అమర్దీప్ సైడే ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యేటోళ్ళు. అమర్దీప్ నన్నుంటే నా కొడక అనుంటే రియాక్ట్ అయ్యేవాడు. పల్లవి ప్రశాంత్ అనడం వల్ల సైలెంట్ అయిపోయింది. అన్న నా కొడక ఏందన్నా అన్నాడు. మళ్ళీ ఇంకోటి పల్లవి ప్రశాంత్ ఇక్కడ సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే పోయి హక్ చేసుకుంది అమర్దీప్ ని, తప్పు ఈయనదు ఆయనదున్నా కూడా ఈయన పోయి సపోర్ట్ చేసింది కాబట్టి అదొకటి మంచిది అనిపించింది అన్న పల్లవి ప్రశాంత్ గురించి. ఇంకొకటి గేమ్ లో కూడా అక్కడ చూసుకుంటే ఆ కలర్ కలిపేట్టు అంటే క్యూబ్ కలిపేట్టు దాంట్లో కూడా ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు. వీళ్ళు యాక్టర్స్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ పరంగా ఈ డాక్టర్లు శివాజీ గారు అంటే వీళ్ళందరూ నాలెడ్జ్ పరంగా చాలా ఉన్నారు సీరియల్లో కూడా. కానీ వీళ్ళతో పోల్చుకుంటే ఒక రైతు బిడ్డ ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని పర్సన్ వచ్చి ఆ క్యూబ్ ని అంత విత్ ఇన్ సెకండ్స్ లో అంటే ఒక చూసి మనం కూడా ఒకసారి పాస్ చేసుకుని చూసి కలపాలన్నా కూడా మనకు టైం పడుతుంది. అలాంటిది విత్ ఇన్ సెకండ్స్ లో కలపడం అనేది అసలు నాకు ఒక డైలాగ్ వచ్చింది వీడియో ఇండియాకి ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ వచ్చేది రా అన్నట్టు అనిపించింది అన్న. మస్తు మస్తు అంటే మస్తు ఆడిండు, బాగా అనిపించింది అన్నది. అన్న మీకు ఈ వీక్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది అన్న? నాదేంటంటే నాకు అనిపించింది ప్రియాంక అను శోభ వెళ్ళిపోవాలన్న. ఫస్ట్ శోభ వెళ్ళిపోవాలి. శోభ అని అసలు ఎవరు ఓటేస్తారు నాకు అర్థమే కాట్లేదు అన్న. ఎవరు ఓటేస్తారు అంటే ఏదైనా బయట పెట్టుకొని వచ్చిందా బయట ఆపుకొని వచ్చిందా అనేది ఒకటి. ప్రియాంకకి అయితే శోభకి అయితే ఛాన్స్ లేదన్న. టాప్ ఫైవ్ లో కూడా ఉండరు వాళ్ళు. వాళ్ళు ఉంటే మాత్రం బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ నుండి ఎవరు చూడరని నేను అనుకుంటున్నాను. బ్రో గౌతమ్ క్యాప్టెన్ అయ్యిండు, సో దాని గురించి చెప్పు. ఓకేనా బ్రో? గౌతమ్ క్యాప్టెన్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది గౌతమ్ కృష్ణ? గౌతమ్ క్యాప్టెన్ అయింది కానీ అది ఏదో గుండెమెల్ల అయిందని నేను అనుకుంటాను. అయితే ఇక అందరికి క్యాప్టెన్సీ ఛాన్స్ రావాలి, అట్లా ఆయనకు ఛాన్స్ వచ్చిందని. ఎలా ఉంటుంది 2.0 స్టార్ట్ చేసినట్టే లేకపోతే ఫస్ట్? అన్న 2.0 అనేది ఏం లేదన్న, అది ఏదో జస్ట్ మిస్ లో పోయేటోడు మళ్ళీ లోపలికి వచ్చింది. కానీ 2.0 అది పోయి రేజ్ కావడం ఆయన మాటలో కానీ ఆయన నామినేషన్ లో కానీ విషయం లేదు, దమ్ము లేదని అనిపిస్తుంది. సో ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ ఇప్పుడు ఆయన కెప్టెన్ అయినా కూడా శివాజీ గారి మీద ఆయనకి నచ్చని వాళ్ళు శివాజీ గారి మీద అయినా పల్లవి ప్రశాంత్ మీద అయినా టార్గెట్ చేసి ప్రెజర్ చేయడం తప్ప ఆయన శోభాకి వీళ్ళకి ప్రియాంకకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళది ఆయన అయితే ఈక్వాలిటీ అనేది పాటించడం నేను అనుకుంటున్నాను. కెప్టెన్సీ అరే అయ్యే అర్హత కానీ ఆయనకి ఆ లెవెల్స్ కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లేవని నేను అనుకుంటున్నాను. ఓకే.